తెలంగాణ వ్యాప్తంగా సింగరేణి ఎన్నికల పోలింగ్ మొదలైంది. రీజనల్ లేబర్ కమిషనర్ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాలలో పోలింగ్ షురూ అయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ యంత్రాంగం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాలలో 39,773 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. రామగుండం ఏరియాలోని RG1లో 5,404, RG2లో 3,557, RG3లో 3,884 ఓటర్లు కాగా మొత్తం 12,845 మంది కార్మికులు ఓటు వేయనున్నారు. 6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాలలో కార్పొరేట్లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లందులో 6,613 మంది, మణుగూర్లో 2,452 మంది, రామగుండం 1లో 5,404 మంది, రామగుండం 2లో 3,557 మంది, రామగుండం 3లో 3,884 మంది, భూపాలపల్లిలో 5,395 మంది, ఇక బెల్లంపల్లిలో 998 మంది, మందమర్రిలో 4,838 మంది, శ్రీరాంపూర్లో 9,149 మంది, మొత్తంగా 39,809 మంది ఓటర్లు ఉన్నారు. ఇక సింగరేణి వ్యాప్తంగా 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సింగరేణి గనులపై ఎన్నికల కోలాహలం మొదలైంది. సింగరేణి గనులపై ఎన్నికల కోలాహలం మొదలైంది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికులు ఉదయం 7 గంటల నుండి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సింగరేణి వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇక సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. వ్యాప్తంగా కూడా గుర్తింపు కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ అయితే పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నది. మొత్తంగా మందమారి కావచ్చు, బెల్లంపల్లి, అదేవిధంగా కూడా శ్రీరాంపురం డివిజన్లో కూడా ఉదయం 7 గంటల నుంచే కూడా పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా కూడా ఓవరాల్గా కూడా ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కూడా మొత్తం కూడా దాదాపు 84 పోలింగ్ కేంద్రాలలో కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ప్రత్యేకంగా కూడా ఏదైతే సిఎల్సి కూడా ఏర్పాటు చేయడం, అసిస్టెంట్ అబ్జర్వర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 13 మంది అధికారులు కూడా ప్రత్యేక నిఘా విభాగంలో నిఘాలో కూడా ఈ పర్యవేక్షణ 13 మంది ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కూడా ఈ ప్రక్రియ ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా గనుల మీద కూడా ఏదైతే హడావిడి అయితే మొదలైంది. తమ పార్టీకి ఏదైతే తమ గుర్తింపు సంఘానికి ఓటేయాలంటే కూడా కార్మికులు అయితే మొత్తం కూడా కార్మికులు అయితే కార్మిక సంఘాల నాయకులను కార్మిక సంఘాల నాయకులను అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే బెల్లంపల్లి రీజన్కి సంబంధించి కూడా దాదాపు పోలింగ్ 93 బ్యాలెట్ బాక్సుల ద్వారా కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతాను. మొత్తం కూడా ఓవరాల్గా కూడా దాదాపు 70 మంది అధికారులు కూడా పోలింగ్కు సంబంధించినటువంటి పర్యవేక్ష ఎన్నికల సిబ్బందిగా 73 మంది సిబ్బంది కూడా ఈ పోలింగ్ ప్రక్రియలో అయితే పాల్గొంటూ ఉన్నారు. బెల్లంపల్లి రీజన్కి సంబంధించి కూడా దాదాపు 14,985 మంది ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఇందులో కూడా బెల్లంపల్లి ఏరియాకి సంబంధించి కూడా 985 మంది, అదేవిధంగా కూడా మందమారికి సంబంధించి కూడా 4,876 మంది, అదేవిధంగా శ్రీరాంపూర్కి సంబంధించి కూడా 9,124 మంది కార్మికులు కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం ఓవరాల్గా కూడా ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కూడా అత్యధిక ఓటర్ శాతం కలిగినటువంటి కార్మికులు అయితే శ్రీరాంపూర్ డీజల్లో, అతి తక్కువ కార్మికులు అయితే మణుగూరులో ఉన్నటువంటి పరిస్థితి. మణుగూరులో కేవలం 600 పైచీలకు ఓట్లే కార్మికులే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏదైతే గత ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక ఇప్పటికే కూడా గనుల మీద కూడా ఇటు కార్మిక సంఘాల నాయకులు కావచ్చు, అదేవిధంగా కూడా ఎమ్మెల్యే వచ్చి కూడా ఇప్పటికే కూడా కార్మికులను కలిసి కూడా ఓటుకు అయితే ఓటు వినియోగించుకునే విషయంలో కూడా ఓటు ఖచ్చితంగా తమ పార్టీకి తమ గుర్తింపు సంఘానికి వెళ్ళాలని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కూడా ఏదైతే బెల్లంపల్లి రీజన్కి సంబంధించి కూడా దాదాపు 170 మంది పోలింగ్ సిబ్బంది కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. అందులో ఇక శ్రీరాంపూర్కి సంబంధించి 80 మంది, అదేవిధంగా కూడా మందమారికి సంబంధించి కూడా 60 మంది, బెల్లంపల్లికి సంబంధించి 30 మంది కూడా అధికారులు అయితే మొత్తం కూడా ఓవరాల్గా కూడా ఈ ఎన్నికల నిర్వహణ కోసం అయితే పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే
ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ కొనసాగుతుందో 5 గంటల తర్వాత కూడా ఈ బ్యాలెట్ బాక్సులను కూడా ఎక్కడైతే కౌంటింగ్ సంబంధించినటువంటి కేంద్రాలకు అయితే తరలిస్తారు. అక్కడ 7 గంటల నుంచి సాయంకాలం 7 గంటల నుంచి కౌంటింగ్ అయితే మొదలవుతాయి. ఏ ఏరియాలలో అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినా కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలింగ్ జరిగేటువంటి గనులపై కావచ్చు, అదేవిధంగా కూడా పోలింగ్ కౌంటింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ అయితే విధించారు. మొత్తం ఓవరాల్గా కూడా ఇక జిల్లా ఏదైతే సింగరేణి వ్యాప్తంగా కూడా దాదాపు 84 పోలింగ్ కేంద్రాలలో కూడా 37773 మంది కార్మికులు అయితే ఈరోజు అయితే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకొని ఉన్నారు. ఏదైతే కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళ వెసులుబాటును బట్టి అంటే షిఫ్ట్ల సమయాలను బట్టి కూడా కార్మికులు సాయంత్రం 5 గంటల వరకు కూడా తమ అడ్డోకి అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కూడా ఏదైతే ఇక మరికొన్ని గంటలలో కూడా ఏదైతే ఏ కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఎన్నుకోబడుతున్న విషయం అయితే సాయంత్రం 7 గంటల తర్వాతనైతే తెలిసే అవకాశం ఉన్నది. ఇక ఓవరాల్ కూడా బాయల మీద ఇప్పటికైతే కూడా సందడి మొదలైంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని గంటల్లో కూడా కార్మిక సమ్మాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో పాటు ఏ కార్మిక సంఘము గుర్తింపు సంఘంగా గెలుస్తుంది అన్నటువంటిది అయితే వేచి చూడవలసిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.